ప్రార్థించి పేదవుల కన్నా సహాయం చేసే చేతులు మీ నాని కొల్చారం తహసీల్దార్ సహదేవ్ అన్నారు. మండల వ్యాప్తంగా రేషన్ డీలర్ షాప్ల వద్ద బియ్యం విరాళంగా ఇచ్చే వారి కోసం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాతలు ముందుకు వచ్చి రేషన్ డీలర్ల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బియ్యాన్ని ఇవ్వాలని సూచించారు. కొల్చారం గ్రామంలోని రేషన్ షాప్లలో మీటీవీ రిపోర్టర్ ఆఫీసర్ బియ్యాన్ని విరాళంగా ఇచ్చారు. ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 7 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించినట్లు తెలిపారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. సేకరించిన బియ్యాన్ని లాక్డౌన్ నేపథ్యంలో రేషన్ కార్డు లేని నిరుపేద ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే ప్రభుత్వం అందజేసిన 1500 రూపాయల రాణివాళ్లు జాబితా తయారు చేసి వారికి కూడా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేద రైతులు, పేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఇటువంటి వాళ్లకు మరి వాళ్ళకు కూడా బియ్యం ఇవ్వాలనే సదుద్దేశంతో మరి మన గ్రామాల్లో ఉన్న రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచులు, మరి ఎంపీటీసీలు, మిగతా రైతు సోదరులు, మరి ఎవరైతే వాళ్ళంతా ముందటికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు లేక మళ్ళా డబ్బులు కూడా రాలేవని కొంతమంది మా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళది కూడా ప్రతి ఒక్కరికి 1500 ఎవరికైతే రాలేదు వాళ్ళ జాబితాను కూడా సేకరించి మరి ప్రభుత్వం దృష్టికి పంపించడం జరుగుతుంది.